టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేయటం జరిగింది. మూడు రాజధానులు కావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇదే సమయంలో టీడీపీ కార్యకర్తలు సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అయితే ఒకానొక దశలో చంద్రబాబు కాన్వాయ్ ని వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ పరిణామంతో చంద్రబాబు తీవ్ర ఆవేశానికి లోనయ్యారు. అసలు కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని నేనే చెప్పాను, ఓడిపోతారని తెలిసి ఇప్పుడు జగన్ ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, పేటీఎం బ్యాచ్ కి బిర్యానీ పొట్లాలు ఇచ్చి రెచ్చగొట్టి పంపుతున్నారు అంటూ మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీలకు అండగా ఉంటున్నారు. రాయలసీమలో ముఠా నేతలను అణిచివేసిన టీడీపీకి మిమ్మల్ని అణిచివేయడం ఓ లెక్క అంటూ సీరియస్ అయ్యారు. ఈ రాత్రికి ఇక్కడే ఉంటా, మీ సంగతి తేలుస్తా అంటూ వైసీపీ కార్యకర్తలకు చంద్రబాబు తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.